వెల్కమ్ టు మనబడి వీడియోస్ వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్ తెలంగాణ ఎంసెట్ అండ్ ఈఏపీ సెట్ రాసి ఎంతోమంది మంచి కాలేజెస్లో మంచి యూనివర్సిటీస్ చేరాలని స్టూడెంట్స్ అండ్ వాళ్ళ తల్లిదండ్రులు కోరుకుంటూ ఉంటారు అలాగే ఒక మంచి యూనివర్సిటీలో నుంచి వీళ్ళు డిగ్రీ తీసుకుంటే ఇంజనీరింగ్ వాళ్ళ కెరియర్ చాలా బాగుంటుంది క్యాంపస్ ఇంటర్వ్యూస్లో వీళ్ళకి మంచి జీతాలు వస్తాయి అని చెప్పి ఆశిస్తుంటారు ఈ విషయంలో అడ్వర్టైజ్మెంట్స్ చూసి మోసపోతుంటారు ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ అలాగే ఎందరో ఎంతో అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ కూడా పేపర్లలో వాటిల్లో వచ్చి మోసపోవటం జరుగుతుంటుంది సో ఇలాంటి ప్రక్రియలోనే ఈరోజు నాలుగు నుంచి ఐదు ఇంజనీరింగ్ కాలేజెస్కి గుర్తింపు లేదు అని చెప్పి గవర్నమెంట్ రిలీజ్ చేసింది సో వాటి గురించి మనం పూర్తి వివరాలు చూద్దాము సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి చాలా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా మీకు చాలా ఉపయోగపడుతుంది సో ఖచ్చితంగా లైక్ అండ్ షేర్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ని కూడా అవేర్ చేయండి షేర్ చేయడం ద్వారా అలాగే ఇలా ఇంజనీరింగ్ కాలేజెస్ గురించి ఏదైనా సరే లేటెస్ట్ న్యూస్ వస్తే మీకు ఇమ్మీడియట్గా తెలపడం జరుగుతుంది కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అని ఆప్షన్ సెలెక్ట్ చేస్తే మీకు అన్ని నోటిఫికేషన్లు వస్తాయి సో ఏది కూడా మిస్ అవ్వకూడదు సో ఆ కాలేజెస్ ఏంటి ఎందుకు వాటికి పర్మిషన్ లేదో చెప్తాను చూడండి రాష్ట్రంలో ఐదు ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాట్ల బిల్లుకు గవర్నర్ ఆమోదం లభించలేదు కావేరి వ్యవసాయ విశ్వవిద్యాలయం గురునానక్ ఎంఎన్ఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ అంటే ఇక్మార్ ఐసిఎంఏర్ అలాగే శ్రీనిధి విశ్వవిద్యాలయాలతో పాటు ఏర్పాటుపై గత సెప్టెంబర్లో అసెంబ్లీలో బిల్లును ఆమోదించిన ఆమోదించి గవర్నర్కి పంపింది అసెంబ్లీ అప్పటి నుంచి పెండింగ్లో ఉంది అసెంబ్లీలో బిల్లు పాస్ అయిన నేపథ్యంలో గవర్నర్ ఆమోదం నామమాత్రమేనని భావించిన గురునానక్ విశ్వవిద్యాలయం వాళ్ళు శ్రీనిధి వర్సిటీ వాళ్ళు విద్యార్థులను చేర్చేసుకున్నారు తరగతులు నడుస్తున్నాయి కానీ గవర్నర్ మాత్రం ఇంకా ఆమోదం లభించలేదు ఈ నేపథ్యంలో ఆ విద్యార్థుల విద్యార్థులలో ఆందోళనలో ఉన్నారు సో చూడండి ఇక్కడ జనరల్గా ఏం అయిందంటే వీళ్ళతో ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజెస్ వీళ్ళు యూనివర్సిటీ క్యాడర్ కోసం అని చెప్పి వీళ్ళు అప్లై చేసుకోవటం జరిగింది అసెంబ్లీలో అయితే వీళ్ళకి పర్మిషన్ వచ్చింది కానీ గవర్నర్ ఎక్కడ కూడా వీళ్ళకి పర్మిషన్ ఇవ్వలేదు ఈ బిల్లుని ఆపేశారు ఈ బిల్లుని ఇంకా ఎందుకు ఆపారనేది పూర్తిగా తెలీదు ఈ బిల్లుని మళ్ళీ రాష్ట్రపతికి పంపిస్తారా లేకపోతే నెక్స్ట్ యూజీసీకి పంపిస్తారా ఏంటి అనేది మనకి ఇంకా పూర్తిగా తెలియదు కానీ అయితే మాత్రం బిల్లు ఆపేయటం మాత్రం జరిగింది అంటే గురునానక్ కాలేజ్ శ్రీనిధి కాలేజ్ అలాగే కావేరి వ్యవసాయ విశ్వవిద్యాలయం తర్వాత ఎంఎన్ఆర్ ఎంఎన్ఆర్ ఒకటి తర్వాత నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అండ్ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ ఇక్మార్ ఐసిఎంఏఆర్ సి ఐదు యూనివర్సిటీస్ దగ్గర మాత్రం మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండండి ఇన్ కేస్ మీరు యూనివర్సిటీస్కి ఆప్ చేసుకోవాలనుకుంటే మాత్రం చేసుకోకండి వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజ్ అఫోలియేషన్తో ఉన్న వాటికి ఉన్నాయి ఈ ఐసీ ఎంఎన్ఆర్ కానీ లేకపోతే గురునానక్ కానీ శ్రీనిధి అయితే నాకు ఐడియా లేదు అది ఇంజనీరింగ్ కాలేజ్ ఉందా లేదా అనేది బట్ అయితే మాత్రం మిగతా వాటి కాస్త జాగ్రత్తగా ఉండండి మీరు యూనివర్సిటీలో మాత్రం జాయిన్ అవ్వాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా వద్దు ఇంజనీరింగ్ కాలేజెస్లో ఉంది మాత్రం కాబట్టి వాళ్ళని కనుక్కొని క్లియర్గా మేనేజ్మెంట్తో మాట్లాడి వాళ్ళ దగ్గర డీటెయిల్స్ తీసుకొని వాళ్ళ దగ్గర ఈవెన్ ప్రూఫ్ కూడా తీసుకొని తర్వాత అయితే మీరు దీన్ని పర్సూ చేయండి కెరియర్ లేదంటే ఫోర్ ఇయర్స్ మీకు ఖచ్చితంగా వేస్ట్ అయిపోతుంది ఇన్ కేసు ఏదైనా జరిగిందంటే మాత్రము సో కాబట్టి ఆలోచించండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్